हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मी ముందుకొచ్చాను। ఈ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది। ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఉద్యోగాలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాడ్ ఎప్పటికి ఉంది అనే అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించింది। సో ఇక్కడ మీరు చూసినట్లయితే నోటీసెస్ లో రిక్రూట్‌మెంట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, నేను క్లిక్ చేస్తున్నాను। చూడండి, ఈ రిక్రూట్‌మెంట్ ఓపెన్ చేయడం మనకి ఈ విధంగా ఓపెన్ అయింది। ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ ది పోస్ట్స్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫర్ ఫిజియోథెరపిస్ట్ 1 అండ్ స్టాఫ్ నర్సెస్ 7 ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద జరిగింది। చూడండి, మనకు స్టార్టింగ్ డేట్ 14/9/2021, లాస్ట్ డేట్ వచ్చేసి 23/9/2021। మనకు 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది, 9 డేస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా నోటిఫికేషన్ చూద్దాం, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది వ్యూ। అంటే ఇక్కడ మీరు చూడతే చూడండి, మనకు జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో పనిచేయడానికి ల్యాబ్ టెక్నీషియన్స్ తెలుగులో ఇవ్వడం జరిగింది, ఫిజియోథెరపిస్ట్ స్టాఫ్ నర్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఇంగ్లీష్లో క్లిక్ చేస్తున్నాను। చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ జరిగింది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి। అయితే అప్లికేషన్స్ చూడండి, ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం అనే మన హాస్పిటల్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఇచ్చి క్లిక్ చేసి నేను చూపిస్తున్నాను। ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఇక్కడ మీకు 10th క్లాస్తో పాటు డిప్లొమా అయిన ఎమ్ఎల్టీ లేదంటే ఇంటర్మీడియట్ ఎమ్ఎల్టీ లేదంటే మరి బీఎస్ఎంఎల్టీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి। ఇక ఫిజియోథెరపిస్ట్ చూడండి, ఇక్కడ 1 ఉంది, మనం డిగ్రీ ఫిజియోథెరపీ ఖచ్చితంగా ఉండాలి। స్టాఫ్ నర్స్ చూసినట్లయితే 7 ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ లేదంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి, ఎలిజిబుల్ ఉంటుంది। ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మీకు 23/9/2021 వరకు ఉంది, చూసుకోండి ఒకసారి। ఇక ఇది నోటిఫికేషన్ అండి। సో ఎక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ టు వర్కెట్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఈ పోస్టులు వచ్చేసి మనకు మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున మరి ఎక్కడ వర్క్ చేయాలి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం, మనం అప్లై కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది, డీడీ తీయాల్సి ఉంటుందండి 300 రూపీస్. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే పేరు పైన మనం ఇక్కడ ఏది ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితేనేమో 300 రూపీస్ ఉంది, ఇక స్టాఫ్ నర్సెస్కి అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్కు అయితేనేమో 500 రూపీస్ ఉందండి। ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ మీరు మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మరి బై హ్యాండ్ కానీ పోస్ట్ కానీ మీ ఇష్టం అండి। సో టైం తగ్గుంది కాబట్టి బై హ్యాండ్ అప్లై చేయడం బెటర్ అండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొక లేటెస్ట్ అప్డేట్ ముఖొస్తాను। థ్యాంక్ యూ సో మచ్।